వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆర్మీ నుంచి అయితే మనకి గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ కోసం అయితే మన మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్, మేనేజరియల్ పొజిషన్స్, కొన్ని టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఇంకా కూడాను మనకి మిలిటరీ హాస్పిటల్ రూర్కీ నుంచి కూడా కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదన్నమాట. ఇంకా ఫీజు కూడా ఏం లేదు దీనికి. సికింద్రాబాద్కి సంబంధించి మన ఈమెయిల్లో అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి సపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ అయితే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ అన్నమాట, డేటా ఎంట్రీ ఆపరేటరు, తర్వాతనేమో మేనేజరు, ఆక్యుపేషన్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటరు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ కౌన్సిలర్ అనమాట. దీనికి సంబంధించి మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసరి 5th August 2022. మనకి దీనికి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. సికింద్రాబాద్ mh@gmail.com అయితే మనం అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాలన్నమాట. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ గ్రూప్ సి హెచ్క్యూ సెంట్రల్ కమాండ్ నుంచి వచ్చింది. దీనికి మనకి హైట్ ఇవన్నీ కూడా ఏముండదు. రన్నింగ్ రేసులు, ఇలా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్స్ ఏముండవు. సివిలియన్ జాబ్స్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. ఈజీగా మనం ఆర్మీ జాబు ఫుల్ లెంగ్త్ జాబ్స్ సంపాదించుకునే అవకాశం అయితే వీటి ద్వారా ఉంటుంది. మనకి హెచ్క్యూ సెంట్రల్ కమాండ్ బీఓఓ మిలిటరీ హాస్పిటల్ రూర్కీ అన్నమాట, ఉత్తరాఖండ్. దీని నుంచి అయితే మనకి బార్బర్ అన్నీ కూడా మనకి 10th క్లాస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ మనకి 18 నుంచి 25 సంవత్సరాలు. ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి బార్బరు వేరియస్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ బీహెచ్ లక్నో, అలహాబాద్, డెహర్డన్, ఫతేఘర్, ఫైజాబాద్, మనకి బార్బర్ సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మన చౌకీదార్ కూడాను చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సఫాయి వాలి, దీని కూడాను మనకి మెట్రికులేషన్ ఇచ్చారు. 18 to 25 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్. ఇంకా మనకి ట్రేడ్స్మ్యాన్ మేట్, దీని కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఐటీఐ కూడా అవసరం లేదు. జస్ట్ మనం 10th క్లాస్ పాస్ అయితే మాత్రం 18-25 సంవత్సరాల మధ్య ఉంటే దీనికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 45 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత మనకి 45 డేస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 1.5 మంత్స్ మనకి పోస్టల్ ఆర్డర్ అయితే 100 రూపీస్ తీసుకోవాలి. కమాండెంట్ ఎంహెచ్ రూర్కీ పేరు మీద. ఎప్పుడంటే మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇది వచ్చిన తర్వాత తీయాలన్నమాట. ఇప్పుడు తీస్తే దానికి ఉపయోగం ఉండదు. అయితే మనకి ఫీజు రిలాక్సేషన్ అయితే ఉంటుంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి యాజ్ పర్, అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ ఉంటుంది. ఇంకా మన ఈ కవర్ మీద అయితే మనం క్లియర్గా రాయాలన్నమాట అప్లికేషన్ తర్వాత పోస్ట్ ఆఫ్ సోన్సో అని. ఇంకా మనం ఎంక్లోజర్స్ అన్నీ కూడా ఎంక్లోజ్ చేయాలి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి. ఇంకా మనం ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. హెచ్క్యూ సెంట్రల్ కమాండ్ BOO2 మిలిటరీ హాస్పిటల్ రూర్కీ, డిస్ట్రిక్ట్ హరిద్వార్, ఉత్తరాఖండ్, పిన్ 24767667 అనమాట. దీనికి సంబంధించి మనకి చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఎగ్జాము చిన్నది, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనమాట. మనకి 10th క్లాస్ బేస్డ్గానే ఉంటుంది. ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే మనకి హిందీలో, ఇంగ్లీష్లో కూడాను ఉంటుంది ఎగ్జామినేషన్ పేపరు. మనకి నెగిటివ్ మార్కింగ్ మేబీ అన్నారు, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఇక్కడ మనం సెల్ఫ్ అటెస్టేషన్ మన సంతకం చేసినటువంటి ఫోటో అతికిచ్చాలి. ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ అయితే మనకి పైన కన్సిడర్డ్ యూనిట్ అయితే ఇచ్చారు. ఏ యూనిట్కి అప్లై చేస్తున్నామో ఆ యూనిట్ అయితే మనం రాయాలి. మనం
మనం చూజ్ చేసుకోవాలన్నమాట. మనం లక్నో అలాగా ఉన్నాయి పైన ఆ వేకెన్సీకి దగ్గర, అదైతే మనం రాయాలి. ఇక్కడ మనం ఏ యూనిట్కి మనం అప్లికేషన్ పెడుతున్నాము, తర్వాత ఏమో ఇక్కడ పైన ఇచ్చినటువంటి అడ్రస్ అయితే రాయాలి. ఇక్కడైతే మన బ్లాక్ లెటర్స్లో 10th క్లాస్ ప్రకారం ఫుల్ నేమ్ రాయాలి, ఫాదర్స్ నేమ్ రాయాలి, ఇక్కడైతే మదర్స్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ వేయాలి 10th క్లాస్ ప్రకారం, అట్లాగే ఇంకా ఏజ్, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్, కేటగిరీ జనరలా ఓబీసీ, నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్ అయితే రాయాలి మనం హిందూ ముస్లిం, అలాగా ఇంకా అడ్రస్ ఇన్ ఫుల్ పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్తో సహా మనం కంప్లీట్ అడ్రస్ అయితే రాయాలి. అట్లాగే మనం ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా రాయాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇంకా మనం 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాము, ఎక్కడ పాస్ అయ్యాము, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎలా పాస్ అయ్యాము అని అన్నీ ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే సంతకం చేసేసి అడ్రస్కి అయితే పంపించాలి. ఇక్కడ మనం పోస్టల్ ఆర్డర్ తీస్తాం కాబట్టి దాని నెంబరు ఆ డేట్ కూడా ఇక్కడ వేయాలన్నమాట. ఇవన్నీ మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన తర్వాత చూసుకోవాలి. సాటర్డేస్ రేపు సాటర్డే రావచ్చు, చూసుకొని దాని తర్వాత అయితే ఈ పోస్టల్ ఆర్డర్ తీసుకొని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకొని అయితే అప్లై చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.